నమ్మకం ఉంచి జగన్మోహన్ రెడ్డి గారిని మరి 2014లో కూడా 2019లో కూడా మరి అత్యధిక మెజార్టీతో కర్నూలు ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని కర్నూలుకి ఇవ్వడం మా చిరకాల వంచ. మేమెప్పుడు కూడా మరి ఇది కలగానే మిగిలిపోతుందేమో అని అడ్వకేట్లు న్యాయవాదులు అందరూ అనుకునే వాళ్ళం. మరి గత 100 రోజులుగా న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ కర్నూలులో దీక్షా శిబిరంలో మరి దీక్షలు చేశారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బెంచ్ ఇస్తా అని చెప్పి స్టూలు కూడా ఇవ్వలేకపోయినా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోపే ఈరోజు కర్నూలుకి హైకోర్టును ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాంఛను మరి అన్ని ప్రాంతాల ప్రజలు కోరికల్ని అన్ని ప్రాంతాల్లో మరి ఇండస్ట్రియల్ గాని న్యాయపరంగా గాని మరి ఎగ్జిక్యూటివ్ పరంగా గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన 40 సంవత్సరాలు మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని చెప్తున్నాడో అటువంటి అనుభవం ఆయన 14 సంవత్సరాలు కూడా మరి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ అనుభవాలన్నీ కూడా ఎటువంటి సామాన్య ప్రజలకు ఉపయోగపడిన అనుభవాలు. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని ప్రాంతాల వారిని మరి సమతుల్యత పాటించి మరి పరిపాలన అందించాలని చెప్పి ఆ యువకుడు చేస్తున్నటువంటి కృషిని ఈ రోజు మరి ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా 3 రాజధానులు ఉన్నాయా, అంత చేసే దమ్ముందా ఎవరికైనా లీడర్ అంటే ఈ దమ్మున్న లీడర్, 151 సీట్లు గెలుచుకున్న లీడర్, ఈ డైనమిక్ అండ్ డాషింగ్ హీరో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అటువంటి